కొమ్మినేని గారు ఏంటి సార్ ఈ పరిస్థితి జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు చంద్రబాబు అదో పెద్ద అబద్ధం జాతీయ పార్టీ హోదా ఇచ్చేది ఎన్నికల కమిషన్ ఇస్తుంది వీళ్ళు చేసిన పోటీ చేసిన స్థానాలు గెలిచిన స్థానాలు దాని సంఖ్య పర్సంటేజు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని సీట్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు ఆయనకాయనే జాతీయ పార్టీ అని పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఒక అధ్యక్షులు ఆ రాష్ట్రానికి ఒక అధ్యక్షులు ఈయన జాతీయ పార్టీ అధ్యక్షులు లోకేష్ నాడేం జాతీయ కార్యదర్శి ఈ బిల్డప్లు ఇచ్చి ఆఖరికి తెలంగాణ నుంచి నిష్క్రమించడానికి కారణం ఏంటి కారణం ఏముంటుంది ఓపెన్ గా తెలిసిపోతుంది కదా ఆయన ప్రస్తుతం పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు లెక్క ఆయన ఏమనుకున్నారు పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకుందాం అనుకున్నారు ఓకే పొత్తు ఏపీ వరకు కుదిరింది పవన్ కళ్యాణ్ ని అమిత్ షా గారి దగ్గరికి రాయభారం పంపించారు ఆ రాయబారం విఫలమైంది నువ్వు రా మనం తెలంగాణలో పెట్టుకున్నావు తర్వాత తర్వాత చూద్దాం టీడీపీ తోటి కుదరదు పోమన్నారు ఆ తర్వాత ఏం చేశారు ఆయన తోడు పొత్తు అన్నారు సరే వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడుతున్నారు ఈలోగా ఈయనకి ఈయనకి అభిమానం మీద ఉంటుంది కాంగ్రెస్ మీద ఉంటుంది రేవంత్ రెడ్డి గారితో ఆయనకున్న సన్ని సంబంధాలు ఆయన శిష్యుడి కింద ఉన్నారు కాబట్టి ఆయన్ని గెలిపించాలని లోపల కోరిక ఉంటుంది కానీ ఈయన పోటీ చేస్తే కాంగ్రెస్కి నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఒక అనుమానం ఉంటుంది ఇంకోవైపు బీజేపీ అంటే కూడా భయమే పోటీ చేస్తే బీజేపీ వాళ్ళకేమన్నా ఇబ్బంది వస్తుందా బీజేపీ వాళ్ళ కంటే కూడా కాంగ్రెస్ మీదే మోజు ఉన్నప్పటికీ కూడా బీజేపీ వాళ్ళతో తగాదా పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు భయం అలాగే బీఆర్ఎస్ తోటి తగాద పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే రామోజీరావు ఒప్పుకోరు ఎందుకంటే ఆయనకి అక్కడ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఆయన బీఆర్ఎస్ తోటి తగాదా ఉండకూడదు బీజేపీ తోటి తగాదా ఉండకూడదు కాంగ్రెస్ తోటి ఉండకూడదు వీళ్ళిద్దరికీ కాంగ్రెస్ మీద మోజు ఉంది కానీ బయట పెట్టు చెప్పలేని పరిస్థితి ఆ మాటకు వస్తే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో కలిసే చేశారు కదా అప్పుడు గెలవలేకపోయినప్పటికి కూడా రెండు సీట్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు అసలు అప్పుడు కంటే ఇప్పుడు వేవులాగా సంచలనం సృష్టిస్తున్నామని చెబుతున్నారు కదా నిన్న నిన్ననే కదా గచ్చిబోలి స్టేడియం అంతా కిటకిటలాడిపోయింది చంద్రబాబు గారు అభిమానులతో వీళ్ళు ప్రచారం చేశారు కదా వాళ్ళందరూ ఓట్లేసినా ఒక సీటు గెలవచ్చు కదా శరీలింగంపల్లి సీటు శరీలింగంపల్లిలో రెండు వేల పద్నాలుగులో గెలిచిన మాట వాస్తవమే కదా రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో ఓడిపోయినా రెండు వేల పద్నాలుగులో గెలిచారు శరీలింగంపల్లి జూబ్లీ హిల్స్ గెలిచారు మా అట్లాగే కుక్కడిపల్లి కూడా గెలిచారు మరి ఆ మూడు సీట్లు ఆ తర్వాత వాళ్ళందరూ టీడీపీ గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరిపోయారు చేరిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి వాళ్ళందరూ టీఆర్ఎస్ తరఫున చేస్తే ఈయన కాంగ్రె ఈయన కాంగ్రెస్తో కలిసి కొత్త వాళ్ళని పెట్టుకున్నాడు కొన్ని చోట్ల కుక్కట్పల్లలో సుహాసిని పెట్టుకున్నారు పెట్టుకుంటే ఏమైంది కాంగ్రెస్తో కలిశారనే కోపంతో జనం అంతా కూడా వ్యతిరేకంగా ఓట్లు వేశారు అక్కడ ఆవిడ ఓడిపోయింది ఆ తర్వాత ఇంకేముంది అసలు నేను టీడీపీని గట్టిగా నడుపుతాను ఈసారని జ్ఞానేశ్వర గారిని పట్టుకొచ్చారు పాప మీరు కింద మీద పడ్డాడు కొందరు కోట్లు ఖర్చు పెట్టాడని చెబుతున్నారు ఏదో తండాలు పడుతున్న టైంలో ఈయన బాలకృష్ణ గారు వెళ్ళి కూర్చుని ఏం చెప్పాడు మొత్తం తెలంగాణ అంతా నేను తిరుగుతాను దుమ్ము లేపుతాను అన్నాడు కదా ఆయన దుమ్ము లేపడమే కానీ ఈ దుమ్ము పడిపోయింది చివరికి కాసేపు కాంగేశ్వర కాసా జ్ఞానేశ్వరి దుమ్ము పడిపోయింది ఆ అంతా ఇప్పుడు తుడుచుకోలేక ఇది అవుతున్నాడు ఇక్కడ వచ్చి జైలుకెళ్ళినప్పుడు ఎందుకు ఒక కారణం చెప్పాలి కదా పలానా కారణంతో నేను ఈ కేసుల్లో ఉన్నాను అందుకని బీజేపీ వాళ్ళతో తగాదా పడలేను లేదు కా గెలవాలని ఉంది కానీ వాళ్ళకి నష్టం జరుగుద్ది మనం మనం పోటీ చేస్తే అని చెప్పాలి కదా లేదు బీఆర్ఎస్ తో ఓటుకు నోటి కేసు కూడా ఉంది వాళ్ళతో తగాదా పెట్టుకోలేను లేదా రామోజీరావు గారికి వాళ్ళు అండగా ఉంటున్నారు వాళ్ళ మీద ఏ వచ్చినా వాళ్ళు జాగ్రత్త చూస్తున్నారు అందువల్ల ఇప్పుడు మనం ఎవరితోటి తగాది పెట్టుకునే పరిస్థితి లేమో మనం పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా కారణాలు ఉన్నాయని చెప్పి పంపించేశారని ఇప్పుడు మన జ్ఞానేశ్వర్ గారు ఏంటంటే ఇందాక నేను ఒక టీవీ ఇందాక టీవీలో చూశాను ఆయన కాసా జ్ఞానేశ్వర్ పై సోషల్ మీడియాలో వస్తున్నామని అవాస్తవాలే ఆయన పార్టీ కట్టుబడి ఉన్నాడని వాళ్ళు టీవీ ఫైవ్ ఎవరో సంబడి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇదేంది ఓహో ఒకేలా వల్ల వెనక్కి అప్పటికే వచ్చేసి ఈయన మనసు మార్చుకున్నాడు ఈ పార్టీ వద్దు ఈ పాడు వద్దు మన అచ్చెన్నాయుడు గారి పేరు చెబుతున్నారు ఈయన ఆల్రెడీ డిక్లేర్ చేస్తాడు పార్టీ లేదు లేదు ఈ గో పోటీ రాజకీయ పార్టీ అయినా చిన్నదైనా పెద్దదైనా ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ఒక విధానం పవన్ కళ్యాణ్ అప్పుడు రెండు వేల పద్నాలుగులో చేశాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో ఈయన చేస్తున్నాడు ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇట్లాంటి పైగా మీరు తెలంగాణలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి చాలా బలమైన పార్టీగా టిడిపి ఉంది ఏ మాట పార్టీని ఇప్పుడు నిర్వీర్యం చేసేసి చివరికి పోటీ చేయలేని దుస్థితి తీసుకొచ్చారు రేపో మాపో ఏపీలో అక్కడ ఉనికి లేకుండా చేశారు ఏపీలో కూడా అందుకు భిన్నంగా జరుగుద్దని ఎట్లా అనుకోగలుగుతారు పార్టీ కేడర్ లో ఇక్కడ పార్టీ కేడర్ లో మాత్రం డిమోరలైజ్ అవరా ఇక్కడ పార్టీ కేడర్ లో అనే నైతిక స్థైర్యం తినదా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం ఏంటి ఈగోలు ఏంటని అనుకోరా అప్పుడు అప్పుడేమో అట చేశారు ఇప్పుడు పరోక్షంగా కాంగ్రెస్ సహకరించడం కోసం ఇట్లా చేస్తున్నారు ఎట్లా ఇవన్నీ చాలా పరువు తక్కువ పనులు చేస్తున్నారు తెలుగువారి పరువు అసలు తెలుగువారి పరువు అంతా తెలుగు కాపాడద్దు అని చెప్తూ వచ్చారు కదా ఇప్పుడు ఆ తెలుగువారి పరువు తెలుగు చేసే పరువు వాళ్ళందరి పరువు గంగలో కలుపుకుని ఇప్పుడు నెత్తి మీద కొట్టేసి కూర్చున్నట్లుగా ఉంది తప్పితే ఇంకేమీ లేదని చెప్పాలి రైట్